ప్రభుత్వ పాఠశాల దుస్థితి అగమ్య గోచరంగా మారిందని నిజామాబాద్ జిల్లా ఏబీవీపీ నాయకులు మండిపడుతున్నారు సర్కారు బడులో కనీస వస్తువులు లేని పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మనబడి ప్రవేశపెట్టినప్పటికీ ఎక్కడా వాటి పనులు జరగడం లేదన్నారు పుస్తకాలు యూనిఫామ్లు ఇచ్చిన దాఖలాలు లేవని ఆరోపించారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు పాఠశాల ప్రారంభం నెల రోజులు గడుస్తున్నప్పటికీ అనేక సమస్యలతో కొట్టుమిడుతున్న మెట్లాడుతున్నాయి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మన బాడీ ప్రారంభించినప్పటికీ కూడా అన్ని ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌగోలిక పరిస్థితి కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది దీనిపై కూడా ఏబీవీపీ నాయకులు కూడా ఈరోజు రాష్ట్ర పాఠశాల బంధు పిలిపించారు అయితే దీనిపై మాత్రం మాట్లాడడానికి ఏబీపీ నాయకులు ఉన్నారు వీరి నాకు మనం చెప్పండి మీరు ప్రధానంగా ఈరోజు బంధు పాటించారు కారణం అంటే ఏ సమస్యలు ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఏ కార్యక్రమం ఏదైతే ఉందో మన ఊరు మనబడి కార్యక్రమము ఈరోజు విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఈ యొక్క కార్యక్రమం అనేది తీసుకోవడం జరిగింది నిధులు లేకుండా ఈ యొక్క కార్యక్రమానికి ఆద్యం పోసినట్టు ఇలా ప్రభుత్వం దగ్గర నిధులు లేకుండా కానీ మన ఊరు మనబడి కార్యక్రమం అని చెప్పేసి అట్టహాసంగా ప్రారంభించింది ప్రారంభించినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఈ యొక్క మనవరు మనబడి కార్యక్రమానికి నిధులు కేటాయించకపోవడం అనేది సిగ్గుచేటు ఈ అగ్లభారతీయ భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది ఈ యొక్క మనవరు మనబడి కార్యక్రమానికి నిధుల్ని కేటాయించాలా అదేవిధంగా ఇప్పటివరకు కూడా నెల రోజులు గడుస్తూ ఉంది ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటివరకు కూడా పుస్తకాలు రానటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల నాయకుల్ని బేషర్తుగా విడుదల చేయాలా అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు పుస్తకాలను వెంటనే అందించాలా యూనిఫామ్ అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు ఈ యొక్క తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేంత వరకు ఉద్యమాలు చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా మన ఊరు పేరుతో అనేక నిధులు కట్టేస్తున్నాం మోడిఫికేషన్ చేస్తున్నామని చెప్తున్నారు కదా ఈ యొక్క నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే మన ఊరు బడి మన ఊరు మనబడి కార్యక్రమంలో తెలంగాణ ఈ యొక్క నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటిగా తీసుకున్నటువంటి ఈ యొక్క కోటగల్లి పాఠశాల ఏదైతే ఉందో ఇప్పటికి కూడా పైకప్పులు లేనటువంటి పరిస్థితి బేంచిలు ఇరిగినటువంటి పరిస్థితి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి స్థలం కూడా వర్షపు నీరుతో నిండినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటి ఇప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి భోజన పరిస్థితి కూడా లేదు మినిమంగా చూసుకున్నట్టయితే భోజనానికి కూడా భోజనము భోజనాలకు కూడా డబ్బులు కేటాయించాలా భోజన ఏజెన్సీలకు డబ్బుల్ని పెంచాలా ఈ యొక్క విద్యార్థులకు భోజనం సరైన భోజనాన్ని అందించాలని చెప్పేసి కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు డిమాండ్ చేయడం జరుగుతుంది మీరు చెప్పడం వైపు కూడా ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పరీక్షలు పెడతామని చెప్తున్నారు కానీ ఇప్పుడు ఈ పరిస్థితి చూసుకున్నట్లయితే ఎక్కడ సదుపాయాలు కూడా కనిపించిన పరిస్థితి ఇంతవరకు రాని పరిస్థితి ఎలా చూస్తున్నది సాంకేతికంగా మారుమూల మండల ప్రాంతాలలోని ఇక్కడ డిజ నిజాంబాద్ నుంచి ట్రాన్స్కేషన్ చేయడం లేదు పుస్తకాలని లాస్ట్ ఇయర్ బుక్స్లు అనేటివి పిల్లలకు అవే కేటాయించి చినిపోయిన పుస్తకాలను అవే విధంగా ఇవ్వడం జరుగుతుంది ఇంకో విధంగా అయితే మౌలిక వసతులు ఎక్కడెక్కడ అక్కడనే స్థితిలో ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు వర్షప్రాతం వర్షం ద్వారా దారి దారికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుంది విద్యార్థులకు దాన్ని కూడా ప్రభుత్వం ఎంటైనా పట్టించుకోలే అదేవిధంగా ఆలోచిస్తే మౌలిక వసతులు లేక హాస్టల్స్ల ఈ స్టూడెంట్స్కు యూనిఫామ్ లేక చాలా ఇబ్బందికరమవుతుంది బస్ బస్ పాస్ సౌకర్యం కూడా సరిగా కేటాయించలేదు ప్రభుత్వము ఏదైతే రైస్ అవుతుందో మొత్తం పురుగులు అన్నం ఇప్పుడు వారం రోజుల నుంచి కంటిన్యూగా పురుగులు అన్నం పెడుతున్నారు ఎవరైనా టిఫిన్ బాక్సులు తెచ్చుకుంటున్నారు మీరు మధ్యాహ్నం ఒకసారి చెక్ చేయండి ప్రతి ఒక్క టిఫిన్ బాక్సులు తెచ్చుకుంటారు లేకుంటే ఇక్కడ ఏదైతే దుకాణాలు ఉన్నాయో చిన్న చిన్న దుకాణాలు వాళ్ళ దా ఏదో ఐదు రూపాయలు పది రూపాయలు తెచ్చుకుంటున్నారు వాళ్ళు తీసుకొని తిని సాయంత్రం వచ్చి ఇంటికి అన్నం తింటున్నారు అటువంటి ఈ భోజనము గలీజ్ భోజనం ఉంది ఈ గవర్నమెంట్కు శుద్ధి లేదు ఈ గవర్నమెంట్ ఎంతనే కుప్పకూలిపోవాలి భోజన పథకం సంబంధించి మధ్యాహ్నం భోజనం అంటే వేస్ట్ ఇది ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ మధ్యాహ్నం భోజనం అని పెట్టిందో మధ్యాహ్నం భోజనం వేస్ట్ ఇది ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ఒకటి తెలంగాణ అని చెప్పి పేరే ఉంది కానీ ప్రతి ఒక్క పిల్లగాడి మీద లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని అని చెప్పుడు వేస్ట్ చిత్తశుద్ధి లేని తెలంగాణ ఇది చిత్తశుద్ధి లేని గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ తీసేసి వేరే గవర్నమెంట్ వస్తే కూడా ఈ చదువులు అనేది పిల్లలకు బాగుపడతాయని ఆలోచిస్తున్నాం ఎక్కడ కూడా అక్కడ ఇక్కడ మాలిక వాసులు కూడా లేని పరిస్థితి ఉంది చాలా పాఠశాల కూడా చదువుల చేరినే ఉన్న పరిస్థితి ఉందని చెప్పి అనేక పాఠశాలలు కూడా ఇటు బుక్స్ యూనిఫామ్ లే ఇవ్వని పరిస్థితి ఉందని చెప్పి చెప్తున్నారు ప్రధానంగా ఇటు మధ్యాహ్నం భోజనంలో కూడా మొత్తం నాశనంగా భోజనం ఉందని చెప్పి అన్నం కూడా ఈ పిల్లలకు విద్యార్థులకు పెడుతున్నారని చెప్పి వీళ్ళు చెప్తున్న పరిస్థితి మాత్రం ఇంటి నుండి కూడా భోజనాలు కూడా తెచ్చుకునే పరిస్థితి ఉందని చెప్పి దీనిపై కూడా తాము ఎవరి ఈ రోజు కూడా బంద్ పాటించామని చెప్పి ఏపీ నాయకులు చెప్తున్న పరిస్థితి మతాన్ని కనిపిస్తుంది కెమెరామెన్ వైఫలితం నవీన్ రాజ్నోస్ నిజామాబాద్